కురుట్ల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా కురుట్ల పట్టణ ప్రజలకు ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో 2009 నుంచి మొదలుపెట్టుకుంటే 2023 వరకు సీరియల్గా 5 ఎన్నికలు జరిగినాయి. 3 జనరల్ ఎలక్షన్, 4 జనరల్ ఎలక్షన్, 1 ఉప ఎన్నిక. 5 ఎలక్షన్లో కూడా ప్రజలు నన్ను నమ్మి, నన్ను అదేవిధంగా మొన్న నా కుమారుని గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మా శక్తి ఉన్న రోజులు మీకు సేవలనే ఉంటాం. మేము తప్పక మీ అందరు కూడా అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడానికి కోసం తప్పక ఉండుంటామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ధైర్యంగా ఉండాలని చెప్పి మా నాయకులను కానీ ప్రజలను కానీ కోరుతున్నా. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. న్యాయ పోరాటం కోసం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకున్నా అభివృద్ధి కోసం కానీ న్యాయం కోసం కానీ పోరాటం చేస్తాం. మేము సిద్ధంగా ఉంటాం. 2009లోనే గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలంగాణ ఉద్యమాన్ని 5 సంవత్సరాలు తెలంగాణ సాధించాం. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ ఏ అభివృద్ధిలో ఆటంకం కలిగినా ఎక్కడేం జరిగినా మేము మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా కలిసి ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చేసిన కోసం తప్పక మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. గెలిపించినందుకు, సంజయ్ని గెలిపించినందుకు మీరు అందరిని నమ్మి కొత్తగా వచ్చిన మాకు సేవ చేస్తాడు, ఇటు వైద్యపరంగా కానీ ఇటు ఉద్యోగపరంగా సేవ చేస్తా అని చెప్పి నమ్మినందుకు, గెలిపించినందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నా. ఇదే విధంగా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండి మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారం.